ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివగా అనుకూలంగా ఉంది పరిస్థితి అనేది తాజాగా బుద్ధ వెంకన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇదే అంశానికి సంబంధించి అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులమే చేశారు ఇప్పుడు కిందకు వచ్చారు ప్రజల మీద కూడా టీ కొట్లు ఉంటే టీ కొట్లు బడ్డీ కొట్లు ఉంటే బడ్డీ కొట్లు ఏ ఉంటే అవి ధ్వంసం చేయడం ఎక్కడ ఏది కట్టించడం ఇలా చేత కాదు కానీ కోట కొట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది ఒకటి ఉంది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు వారసులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాల మీరు ఏదైతే ఆ రోజు బ్రిటిష్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఇవాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ అల్లూరి వారసుడిగా చంద్రబాబు గారు ప్రజా పోరాటం చేసి ప్రజలతో నిరసన చేద్దాం అనుకుంటే మీరు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా అయితే అల్లూరి సీతారామరాజుని అనగదొక్కి అల్లూరి సీతారామరాజుని ఎక్కడ తిరగకుండా చేసిందో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అదే అల్లూరి చేసినటువంటి పద్ధతుల్లో ఆయన నిరసనలు చేయకూడదు ఆయన మీటింగులు పెట్టకూడదు ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు ఆయన ఇంట్లో కూర్చున్నా నిర్బంధిస్తారు రేణుగొండ యమనాశ్రంలో నిర్బంధిస్తారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు ఆయన శ్రీరాముల వారి గుడికి వెళ్తే కార్లు అడ్డం పెడతారు వీళ్ళిష్టానుసారంగా వీళ్ళిష్టారాజ్యంగా ఎప్పుడైతే మన పంచాయతీల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ ధీటుగా పోటీ ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అల్లూరి సీతారామరాజు రూపంలో మళ్ళీ ఆయన పుట్టారు బ్రిటిష్ సామ్రాజ్యం అప్పుడు ఎలా ఉందో అలా ఉంది మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దానికి నిదర్శనమే నిన్న జరిగిన ఘటన ఏంటి రేపు 14వ తారీఖు తీర్పిస్తారని చెప్పండి సార్ బుద్ధ వెంకన్నకి ఆ 14వ తారీఖు ఇచ్చేటటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు అంటే 75 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ప్లస్ 12 కార్పొరేషన్లకు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో అల్లూరి సీతారామరాజు వారసుడు ఎవరా లేదంటే అల్లూరి సీతారామరాజు కలలుగన్నటువంటి ఏదైతే స్వాతంత్రం అటువంటి భారతదేశంలో వచ్చినటువంటి స్వాతంత్రానికి తూట్లు పొడిసి భారతదేశాన్ని అమ్మకానికి పెట్టినటువంటి ముఖ్యమంత్రులు భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నారా అనేది రేపొద్దున ప్రజలు తీర్పు ఇస్తారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి సంబంధించి మాట్లాడడానికి కంపారిజన్ ఒక పోలికను ఉండాలి కదా సార్ అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ ఈ వెనుకటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆయన ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు గారితో ఈ ప్రాణాలు తీసేటటువంటి చంద్రబాబు నాయుడు గారితో పోలిక ఏంటి సార్ వారసుడు అని నాకు అర్థం కాల నిజంగా అల్లూరి సీతారామరాజు గారు బతుకుంటే నిజంగా చచ్చిపోయేవాడు ఇటువంటి మాటలు వినేసి అల్లూరి సీతారామరాజు గారికి ఆయన కంపారిజన్ చిచ్చి ఇంత దారుణమైన కంపారిజన్ సరే వాళ్ళు చేసుకోనండి ఇవాళ ఇష్టం వాళ్ళకి మెంటల్ ఎక్కిపోయింది ప్రజలు తిరస్కరిస్తుంటే ఏం చేయాలో తెలియక రోజు రోజుకి ప్రతి ఒక్కరు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీలో రెండో స్థాయి నుంచి మొదటి స్థాయిలో ఉండే ఈ లీడర్లు అందరూ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏది పడితే మాట్లాడతారు ప్రెస్ ముందుకు వచ్చి